ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. 40 మంది నాకు టచ్ లో ఉన్నారు, 40 మంది నాకు టచ్ లో ఉన్నారు అంటుంటే 40 మంది ఎందుకు టచ్ లో ఉన్నారు? మీ పార్టీలో 175 సీట్లు కంటెస్ట్ చేయడానికి అభ్యర్థులు లేక టచ్ లో ఉన్నారా, లేక ఎలాగూ పార్టీ లేదు బొక్క లేదు అన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎలాగూ మూసేస్తారు, వైఎస్ఆర్సీపీలోకి రావాలంటే ఎవరి ద్వారానన్నా వచ్చి జగన్ గారితో మాట్లాడాలని ప్రతి ఒక్కరికి టచ్ లోకి అచ్చెన్నాయుడు గారు వెళ్తున్నారని నేను అడుగుతున్నా. సో ఈరోజు 175కి 175 సీట్లు క్యాండిడేట్లు పెట్టడానికి సింగిల్గా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగా ఉన్నారు, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎక్కడా కూడా ఆ దమ్ము ధైర్యం లేదు. ఇంతవరకు 175 క్యాండిడేట్లు రెండు పార్టీలకి లేవు, మరి వాళ్ళకి మా వాళ్ళ టచ్లోకి పోవటం ఎంతవరకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి రావటానికి జగన్ గారిని కలవటానికి మా వాళ్ళకి టచ్లోకి వచ్చి వాళ్ళు అడుక్కుంటున్నట్టు అందరికీ సమాచారం. దాని మీద అచ్చెన్నాయుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈరోజు మీరు చూస్తే ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నారు. ఏ ఎన్టీఆర్ గారు అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి మానసిక శోభకి గురిచేసి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వస్తున్నాయి, తన అపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారి గుర్తొచ్చి ఆయన స్టాచ్యూలకి పూలమాల వేయటము, ఆయన గురించి ఏ విధంగా ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు చేయమని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కానీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీసులో కూడా ఎన్టీఆర్ గారి ఫోటోలు లేకుండా బయట ఎత్తి పడేసింది మనం చూసాం. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అలాగే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ని అడుగుతున్నాను, మీకు ఎన్టీఆర్ గారి మీద గౌరవం ఉన్నా, మీకు ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక్క యూనివర్సిటీ కట్టలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేదు, ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఎందుకు కట్టలేదు ఎన్టీఆర్ గారి పేరు మీద నేను అడుగుతున్నాను. ఎన్టీఆర్ గారికి 100 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, మరి ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ సంబరాల్ని స్టార్ట్ చేయలేదు అంటున్నాను. ఎన్టీఆర్ గారిని ఆయన కుటుంబాన్ని ఎప్పుడు అపోజిషన్లో ఉన్నా కూడా కరేపాకులాగా వాడుకోవటం తీసి పడేయటం తప్ప ఏ రోజు వాళ్ళకి గౌరవించాలి, వారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లేదు. ఈరోజు కూడా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి మండలంలో జరుపుతూ ఏ విధంగా ఎన్టీఆర్ గారి స్టాచ్యూకి దండలు వేయటము, ఆయన్ని పొగట్టం మనం చూస్తున్నాం. మరి ఎన్టీఆర్ గారు మంచోళ్ళని ప్రజలు మేము చెప్తున్నాం, మీరేగా ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి కుర్చీలో నుంచి లాగేసి ఆయనకి మైక్ ఇవ్వకుండా ఆయన పార్టీని లాగేసుకున్నారు. అలాంటి మీరు ఈరోజు ఆయన్ని పొగుడుతున్నారు అంటే దానికి అర్థం ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక పిల్లపిత్రే గాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, లోకేష్ గాడు వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేలని మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం పెద్ద చిన్న లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవటం అనేది మనం గమనిస్తున్నాం. వీడికి నేను స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నా, మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలని తరిమి కొడతాను, కార్యకర్తల్ని ఉరికించి ఉరికించి కొడతానని చెప్పి లోకేష్ అన్న మాటలు వాపస్ తీసుకోవాలి. లేదంటే ఈరోజు అధికారంలో ఉన్న మేము ఆ పని చేసి చూపించాల్సి వస్తుందని కూడా గట్టిగా చెప్తున్నాను. అండ్ ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అలాగే ఓసీల్లో పేదవాళ్ళు అందరి కష్టాలు తన కష్టాలుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ అదే సమయంలో అందరికీ కావాల్సిన అభివృద్ధిని కూడా అందిస్తూ అట్ ద సేమ్ టైం ఈ స్టేట్ని డెవలప్మెంట్ వైపుకు పరుగులు తీస్తూ దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని ఇష్టానికి తనకి ఛానల్స్ ఉన్నాయి కదా అని మాట్లాడుకుంటూ పోతే 2024లో చంద్రబాబు నాయుడికి పుట్టగతులు ఉండవు, జీరోకి వస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక్క ఎమ్మెల్సీ వల్ల ప్రభుత్వాలు మారవని తెలిసినా కూడా అక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీని కొంటూ దొరికిపోయి 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మనకు రావాల్సిన అన్నీ కూడా తీసుకొని గౌరవంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మనము చంద్రబాబు నాయుడు చేసిన ఎదవ పని వల్ల
రాత్రి కి రాత్రి దొంగల్లాగా పారిపోయి వాళ్ళు వస్తే ఎనక మనం రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అంటే లేదు. మళ్ళీ మొన్న మీరు చూశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఎమ్మెల్సీని గెలిచి ఆ తర్వాత కుల రాజకీయాల్ని తెరపైకి తీసుకురావటం. గతంలో నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఇదే కుల రాజకీయాలు చేసి నన్ను ఏ విధంగా హ్యూమిలేట్ చేశారు, నన్ను ఏ విధంగా సస్పెండ్ చేశారు, నన్ను ఏ విధంగా టార్చర్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది మీరు గమనించారు. ఒక మహిళా సమస్య కోసం కాల్మనీ సెక్స్ రాకెట్ లో నలిగిపోతున్న మహిళల జీవితాల గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేక ఇదే కుల రాజకీయాన్ని చేసి నా ముందుకు వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా 1 ఇయర్ రూల్స్ కి విరుద్ధంగా సస్పెండ్ చేశారో మనం చూసాం. ఈ రోజు ఒక ఎమ్మెల్సీని గెలిపించడానికి ఈరోజు ఎవరినో కొని అమ్ముడుపోయిన వాళ్ళో లేదా దేనికి వెళ్ళారో వాళ్ళు చెప్పాలి. మళ్ళీ కుల రాజకీయాన్ని తీసుకొచ్చి అది జగన్ గారికి పార్టీకి అంటగట్టాలంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా దళితులకు కానీ బీసీలకు కానీ అలాగే ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ తన సొంత కుటుంబ సభ్యులకు చేసినట్టు వారి పిల్లలకి విద్య కానీ ఆ కుటుంబానికి వైద్యం కానీ ఆ కుటుంబానికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు ఇవ్వటం కానీ వారున్న ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్లు లైట్స్ వేయటం కానీ ఇలా ప్రతి కుటుంబం ఏమేం కోరుకుంటుందో అన్నీ కూడా చేసిస్తున్నాడు. కాబట్టే వాళ్ళందరూ కూడా జగనన్నని తమ గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఈరోజు ఒక్క అమ్ముడుపోయిన వ్యక్తితో లేదా ఇద్దరు అమ్ముడుపోయిన వ్యక్తిలో ఏదో చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరూ కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఒక మనిషి ప్రవర్తన లేదా ఒక మనిషి ఏంటి ఇచ్చిన మాట ఏంటి చేసిన పని ఏంటి అనేది చూస్తే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే కానీ ఏ రోజు ప్రజలకు ఉపయోగపడిన ఒక్క మంచి కార్యక్రమం కూడా చేసింది లేదు. గతంలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని తూట్లు పొడిచాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని తూట్లు పొడిచాడు, ఇప్పుడు జగన్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని తూట్లు పడవటానికి ఒక్క అవకాశం ఇవ్వమని మళ్ళీ అందరి ముందర బిచ్చం ఎత్తుకుంటున్నాడు. కాబట్టి ప్రజలు మరోసారి కనుక నమ్మితే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి తండ్రి కొడుకులు రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ప్రజల్ని చేతులెత్తి కోరుకుంటున్నారు. అది తనే తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏమీ కట్టకుండా ఒక్క తాత్కాలిక అసెంబ్లీ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకొని గ్రాఫిక్స్తో ప్రజల్ని మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడికి అమరావతిలో ఉన్న ఓటర్సు అతను ఏమీ చేయలేదు కాబట్టి ఆయన పార్టీ అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వీడియోస్ షూట్ చేస్తే అక్కడ ఏముందనేది మీకు అర్థమవుతుంది. సో ఎక్కడో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి భూములు కొని అక్కడికి తీసుకెళ్ళి ఒక తాత్కాలిక అసెంబ్లీని కట్టి ఈరోజు కోట్లాది రూపాయలు దోచుకొని మళ్ళీ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ నిజంగా వీళ్ళు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ సచివాలయం కట్టలేదు, ఎందుకు పర్మనెంట్ శాసనసభ కట్టలేదు, ఎందుకు పర్మనెంట్గా ఏమీ అక్కడ చేయలేదని నేను అడుగుతున్నాను. ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే తాను కూడా గతంలో అనేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇది ఫేక్ పాదయాత్ర, రైతులు చేసే పాదయాత్ర కాదు, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తి. ఈరోజు ప్లేటు పిరాయించి చంద్రబాబు నాయుడు ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతుంది అంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమరావతి ఓటర్స్కి అయితే పూర్తిగా క్లారిటీ ఉంది కాబట్టి అటు ఆర్కే గారిని ఇటు శ్రీదేవి గారిని గతంలో గెలిపించడం జరిగింది. మళ్ళీ 2024లో ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు ఇదే జై అమరావతి అనే వాళ్ళని రమ్మనండి. మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదే నినాదంతో మేము ముందుకు వెళ్తాం. ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో మీకే అర్థమవుతుంది.